ప్రీవియస్ సమ్లో మనకి ఫస్ట్ కోమ్ లో క్లాస్ అండ్ ఉండే ఉన్నాయి రైట్ సెకండ్ కామ్లో ఫ్రీక్వెన్సీ బట్ దిస్ ఈస్ సమ్ వాట్ డిఫరెంట్ గైస్ ఇక్కడ ఏజ్ ఇన్ ఇయర్స్ ఓకే బిలో ట్వంటీ బిలో ట్వంటీ ఫైవ్ ఇలా ఇచ్చాడు కదా వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ డేటా ఇన్ టు క్లాస్ అండ్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఓకే ఇన్ ద నంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ గివెన్ లైక్ దిస్ బట్ దిస్ ఈస్ నాట్ ద యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే వీ హ్యావ్ టు ఫైన్ ద మీడియం ఆఫ్ ద గివెన్ డేటా ఇచ్చిన సమ్కి మనం మీడియం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం ఓకేనా ఈ డేటా కూడా క్లాస్ అండ్ డ్రెవెల్స్ ఇవ్వలేదు ఓకే ఇచ్చారు ఇక్కడ బట్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ ట్రెవెల్ ఫార్మేట్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఇక్కడ ఆ ఫార్మేట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఆ విధంగా అరేంజ్ చేశాక సమ్ చేయాలి ఓకే గైస్ లెస్ లెట్ స్టార్ట్ ద సమ్ ఓకే టు ఫైన్ ద మీడియం హౌ మెనీ కాలమ్స్ నీడెడ్ వీ నీడ్ వన్ మోర్ కాలం దట్ ఈస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలమ్

పర్ ఫర్ సాల్వింగ్ ద మీడియన్ విని త్రీ కాలమ్స్ రైట్ క్లాస్ ఇంటర్బుల్ కాలం ఫ్రీక్వెన్సీ కాలం అండ్ క్యూబులేటరీ ఫ్రీక్వెన్సీ కాలం ఓకే బట్ యాజ్ ఆఫ్ నౌ యూ లీవ్ దిస్ ఫ్రీక్వెన్సీ కాలం ఓకే మనం మీడియం సాల్వ్ చేయాలి అంటే త్రీ కాలమ్స్ కావాలి కదా స్టూడెంట్స్ టూ కాలమ్స్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు థర్డ్ కాలం క్యూబులేటరీ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ క్వశ్చన్కి ఈ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వని క్వశ్చన్కి ఎలా చేస్తారు ఈ ఫ్రీక్వెన్సీ కాలంని పక్క పెడేసేయండి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తాను ఇది వచ్చింది అంటే దెన్ యాజ్ యూజువల్ మీరు ఇంతకుముందు సమ్ చేసినట్టే యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఓకే ఫస్ట్ దీస్ టైప్ ఆఫ్ సమ్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హౌ యూ కెన్ టేక్ ఫ్రీక్వెన్సీస్ ఫ్రమ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఇచ్చినప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకుంటాం ఓకే గైస్ నౌ ఫస్ట్ ఇచ్చిన డేటా ఇది రాసుకోండి బిలో ట్వంటీ బిలో ట్వంటీ ఫైవ్ బిలో థర్టీ ఇది యూజువల్ క్వశ్చనే కదా దెన్ ఓకే నా బిలో ట్వంటీ ద ఫస్ట్ అబ్జర్వేషన్ యూ కీప్ యాజ్ ఇట్ ఈస్ ద సెకండ్ అబ్జర్వేషన్ యూ వాట్ ఈజ్ య సెకండ్ అబ్జర్వేషన్ గివెన్ గివెన్ ఇయర్ బిలో ట్వంటీ ఫైవ్ కదా బిలో ట్వంటీ ఫైవ్ ఎలా రాస్తామంటే ద ప్రీవియస్ అబ్జర్వేషన్ టు ద సెకండ్ అబ్జర్వేషన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఓకే సి వాట్ ఈ థర్డ్ అబ్జర్వేషన్ థర్డ్ అబ్జర్వేషన్ ఏమి ఇక్కడ థర్టీ కదా సో ప్రీవియస్ అబ్జర్వేషన్ టు థర్టీ అబ్జర్వే థర్టీ అలా రాసుకుంటాం అనమాట ఫస్ట్ అబ్జర్వేషన్ అలాగే లీవ్ చేసి ఈ సెకండ్ అబ్జర్వేషన్ ఎలా రాస్తాం ఫస్ట్ టు సెకండ్ థర్డ్ అబ్జర్వేషన్ సెకండ్ టు థర్డ్ ఫోర్త్ అబ్జర్వేషన్ థర్డ్ టు ఫోర్త్ అలా మనకు క్లాస్ అండ్ ఒక రేంజ్ ఫామ్ అయింది ఇక్కడ రైట్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఫామ్ అయింది ఇక్కడ అర్థమైందా ఎస్ సో యూ హ్యావ్ టు లీవ్ ఫస్ట్ అబ్జర్వేషన్ యాజ్ ఇట్ ఈస్ టేక్ దౌన్ ద ఫస్ట్ సెకండ్ అబ్జర్వేషన్ ఓకే హౌ టు స్టార్ట్ ద ప్రీవియస్ వన్ టు సెకండ్ అబ్జర్వేషన్ యాజ్ ద క్లాస్ ఇంటర్వెల్ దెన్ థర్డ్ అబ్జర్వేషన్ ద సెకండ్ అబ్జర్వేషన్ టు థర్డ్ అబ్జర్వేషన్ యాజ్ ద క్లాస్ ఇంటర్వెల్ ద ఫోర్త్ అబ్జర్వేషన్ ద థర్డ్ టు ఫోర్త్ ఇలా సీక్వెన్స్గా తీసుకుంటాం ఓకే ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ మీరు రాశాక ఈ క్యూములరీ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్టూడెంట్స్ మనకి క్వశ్చన్లో ఇక్కడ టూ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఇలా ఇచ్చాడు కదా మీరు యాజ్ యూజువల్ రాసుకోండి ఈ కాలంలో వాట్ ఎవర్ ద వాల్యూస్ దే గేవ్ ఇన్ ద క్వశ్చన్ యూ కాపీ యాజ్ ఇట్ ఈజ్ బట్ హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ సిఎఫ్ టు క్యూటర్ ఫ్రీక్వెన్సీ టు ఎఫ్ దట్ వన్ విల్ సి ద ఫస్ట్ అబ్జర్వేషన్ యాజ్ ఈజ్ రాయండి ఓకే ఇన్ ద फ्रीक्वेन्सी कॉलम ओके सेकेंड कॉलम इज़ फ्रीक्वे कॉलम सो सैकंड अबर्वे क्यूबेट फ्रीक्वेंसी कदा सो सिक्स मैनस् टू सैकंड अबजर्वे फस्ट अबेस मैनस टू इज फोर सो फोर इज अ सैकंड फ्रीक्वे अबजर्वे कम थर्ड फ्री अक्यूब्रीक्वे अब फोर मैनस् प्रीसीडिंग अबजर्वेस

వాట్ ఎవర్ డన్ ఇన్ ద ప్రీవియస్ సమ్స్ సేమ్ మోడల్ ఓకే ఓకే గైస్ ప్రీవియస్ సమ్స్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం జస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ కాలం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఓకే గైస్ దెన్ దెన్ ఆఫ్టర్ టేకింగ్ ద ఫ్రీక్వెన్సీ కాలం అబ్జర్వేషన్స్ ఇక్కడ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముంది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ థర్టీ త్రీ కదా మేక్ ఇట్ ఐజ్ ఎఫ్ ఓకే దట్ ఈస్ ద మీడియన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అంటాం ఓకే ఆ ఫ్రీక్ హయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏముందో ఆ పర్టికులర్ రోని మీడియన్ క్లాస్ అంటాం ఓకే ఈ మీడియన్ క్లాస్లో లోవర్ లిమిట్ ఏముంది యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్ ఆల్ దీస్ కీ పాయింట్స్ లోవర్ లిమిట్ వాట్ ఈస్ ద లోవర్ లిమిట్ ఇన్ ద మీడియన్ క్లాస్ థర్టీ ఫైవ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ థర్టీ త్రీ బికాస్ హయెస్ట్ అబ్జర్వేషన్ దెన్ క్యూమడి ఫ్రీక్వెన్సీ ద ప్రిసీడింగ్ వాల్యూ ఆఫ్ ద క్యూమడి ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ కాలం వచ్చాక క్యూమిటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకుంటాం వచ్చిన వాల్యూకి ఫ్రీక్వెన్సీకి ప్రిసీడింగ్లో ఉన్న వాల్యూ ఓకే దట్ టు నాట్ ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ కాలంలో తీసుకోం క్యూమిటీ ఫ్రీక్వెన్సీ నుంచి తీసుకుంటాం ఓకే హౌ గైస్ హౌ టు హౌ టు టేక్ క్యూమిటివ్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వేషన్ తెలిసింది కదా ఫ్రీక్వెన్సీ కాలంలో ఉన్న అబ్జర్వేషన్ వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ యూ గోట్ యు సీ యూ టేక్ రో ఓకే

What is the formula to find the median of the group of data? Median equal to m equal to L plus n by 2 minus C f cumulative frequency by f into H. Okay. Substitute all the values. Frequency we got a 33. Height h is the height of the class interval that is 5. The difference between class intervals, the difference between the lower limit and the upper limit, and the cumulative frequency is 45. Number of observations n is 100, and the lower limit is 35. వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా ఇందులో సబ్ఫ్యూ చేసేయండి స్టూడెంట్స్ సో ఏమొస్తుంది ఎం ఈక్వల్ టు లోవర్లీ మీ థర్టీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ బై టూ మైనస్ ఫార్టీ ఫైవ్ బై థర్టీ త్రీ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ అలాగే పెట్టుకొని ఓకే హండ్రెడ్ బై టూ అంటే ఫిఫ్టీ కదా మైనస్ ఫార్టీ ఫైవ్ బై థర్టీ త్రీ ఇంటూ ఫైవ్ ఓకే ఫిఫ్టీ మైనస్ ఫార్టీ ఫైవ్ ఇస్ ఫైవ్ బై థర్టీ త్రీ ఓకే దిస్ ఈస్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ త్రీ వికెట్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ త్రీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వస్తుంది సో యాడ్ టు థర్టీ ఫైవ్ దట్ ఈస్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ తెలుపు దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా గైస్ ఓకే దట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా ఓకే డెఫినెట్లీ దిస్ వ్యాల్ూ లైస్ బిట్వీన్ దిస్ రేంజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఓకే ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ సమ్ రైట్ Once you go through my video, okay, go to each and every step. And I have mentioned the steps also here. Please, the explanation part and everything, please go through this video and comment me in the video. And please subscribe my channel. In the previous video, I am going to explain the next two sums of your exercise, guys. Okay. Thank you.